హాయ్, ఈ మధ్యకాలంలో సెన్సార్కి లో అమెండ్మెంట్ చేద్దామని కొత్తగా ఆర్డినెన్స్ తెద్దామని ట్రై చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అదేంటంటే సెన్సార్ అయిపోయి రిలీజ్ అయిన సినిమాని ఏ రోజు కావాలంటే ఆ రోజు ఏ గవర్నమెంట్ కావాలంటే ఆ గవర్నమెంట్ ఆపియొచ్చు అన్నాను. ఇంతకు ముందు కూడా చేశారు, చాలా సీరియస్ కేసు ఉంటే చేసేవారు. నాలుగైదు సినిమాలు అప్పటికి బ్యాన్ అయ్యి తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి రిలీజ్ అయిన సినిమాలు నాలుగైదు సినిమాలు ఉన్నాయి అటువంటివి. అప్పటి నుంచి సుప్రీంకోర్టులో కూడా దాన్ని అలో చేశారు కాబట్టి అది లేదనుకుంటా ఉన్నాం. ఇప్పుడు దాన్ని రైట్గా చేస్తున్నారు. అది అప్పట్లో అరాచకం జరుగుతుంది రాష్ట్రంలోనో స్టేట్ కానీ భారతదేశంలోనో అరాచకం జరుగుతుంది అనుకుని నమ్మిన వాటిని మాత్రమే ఆపేవారు. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళకి ఎప్పుడు మూడు వస్తే అప్పుడు ఎవరు కోపం వస్తే వాళ్ళు ఆపేయచ్చు అని పెడుతున్నారు. అది కరెక్ట్ సిస్టమ్ కాదు. డెమోక్రసీ రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని మనం కరప్ట్ చేయటం అవుతుంది. అది చాలా తప్పు, అది చేయకూడదు. ఎందుకు చేస్తున్నారో తెలీదు. అయితే దాంతోపాటు ఏదో ఓటీటీల మీద చేస్తాము, అది చేస్తాం, సెన్సార్ చేస్తాం. డెఫినెట్గా ఓటీటీల మీద చేయాలి. ఎందుకు ఓటీటీల మీద చేయాలంటే ఓటీటీలో వచ్చే సినిమాలు కానీ వెబ్ సిరీస్లు కానీ బూతులు అసలు పరాకాష్ఠకు వచ్చేసినాయి. వాటిల్లో ఉన్న ఇది చూస్తుంటే భయం వేస్తుంది. అంటే మీరు బూతులు మాట్లాడరా, మీకు రావా, మీకు తెలీదా అని మీరు ఎవరిని అడిగితే మాట్లాడతాం, 100% మాట్లాడతాం. డే టు డే దైనందిక జీవితంలో నేనే కాదు చాలామంది వాడుతూ ఉంటారు. అయితే వాడే మనకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, ఇంట్లో కూర్చొని ఒక్కడిని చూస్తానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఈ మధ్య లేటెస్ట్గా కొత్త ఒక తెలుగు ఛానల్లో ఒక కొత్త వెబ్ సిరీస్ ఒక ఎపిసోడ్ పెట్టేసరికి భయం వేసింది. రెండో ఎపిసోడ్ పెడతానికి ఇంట్లో నేను సినిమా అది చూస్తూ ఉంటే మా ఆవిడ వస్తుందో పిల్లలు వస్తారో ఇది చూడటం ఎట్లా అని. అది కాకుండా వాళ్ళు వస్తారనే ఆలోచన కంటే అసలు నేనే చూడలేకపోయాను. అంటే బూతులున్న సీరియల్స్ చాలా చూసాం, చూడలేదు, వెబ్ సిరీస్లు చాలా చూసి ఉంటాను. కానీ ఈ పర్టికులర్ సిరీస్ కథ మంచా చెడో మాట దేవుడేరు, అసలు ముందు డైవర్షన్ అంతా బూతుల మీదకి వెళ్తాను. ఈ చూడాలా, ఇట్లా అవుతుంది, ఇంత బూతులు మాట్లాడుకొని మనం చేసి చేయాలా, దీన్ని మనం మామూలు భాష అని మనం ఒప్పుకోవాలా, ఈ డబ్బుల కోసం ఇలా చేస్తున్నామా అని ఆలోచించాల్సిన పరిస్థితి వస్తాను. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒకవేళ అది తీసుకోకపోతే దాన్ని వదిలేసి ఉంటే మరి సినిమాకి ఎందుకు సెన్సార్? సినిమాకేమో రూల్ చెప్తున్నారు, సెన్సార్ చెప్తున్నారు, దాన్ని ఇంకా వేరే పైకి వస్తే ఆపేస్తామంటున్నారు. మరి అదే వెబ్ సిరీస్లో ఎందుకు అన్ని బూతుల్లో చేస్తున్నాం? అంత దరిద్రాలు ఎందుకు అలో చేస్తున్నాం? అంత తప్పులు ఎందుకు అలో చేస్తున్నాం? అందులో సెక్స్ని ఎందుకు చేస్తున్నాం? వైలెన్స్ని ఎందుకు చేస్తున్నాం? అది అన్నిటినీ అక్కడ ఎలో చేసినప్పుడు, అది మన ఇంట్లోకి మన బెడ్రూమ్లోకి మన దగ్గరికి వచ్చేస్తున్నప్పుడు, ఈ థియేటర్కి మనం టికెట్ కొనుక్కొని వెళ్ళేదాన్ని మాత్రం ఆపేద్దాం అనుకోవటం ఎంతవరకు న్యాయం? ఎందుకు ఆపుతున్నాం? మనం రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ హక్కు ఉండదా? ఈ క్రియేటివిటీకి ఒక లిమిట్ పెడతారా? క్రియేటివిటీ ఆల్రెడీ ఇప్పటికే ప్రతి వాళ్ళు దాని మీద కేసులు వేస్తున్నారు. మా వర్గాన్ని పెట్టకూడదు, డాక్టర్ని తిట్టకూడదు, ఇంజనీర్ని తిట్టకూడదు, లాయర్ని తిట్టకూడదు, ఇంకోని తిట్టకూడదు. ఏదో పేర్లు పెడితే పేర్లు క్యాస్ట్ ఉంటుంది, రెడ్డి ఉంటే రెడ్డి ఎందుకు ఉందంటారు, నాయుడు ఉంటే నాయుడు ఎందుకు ఉందంటున్నారు. ఇట్లా రకరకాలుగా అన్ని రకాలుగాను సినిమా ఇండస్ట్రీని మెల్లి 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 మెల్లిగా ఒక తగ్గించేస్తున్నారు, ఆ లిబర్టీని తగ్గించేస్తున్నారు. ఇంత తగ్గించేసుకుంటే ఇప్పుడు ఇది కూడా చేశారంటే అసలు ఆ క్రియేటివ్నెస్సే ఉండదు ఇక. ఏమి తీయాలి, ఏం చెప్పాలి, ఏం తీద్దాం అనుకోవాలి? అసలు ఏమైనా ఆలోచించాలంటే ఐడియా రావాలి కదా, ఐడియా కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంత దరిద్రం చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? దీన్ని ఇంత చేద్దాం అనుకుంటే మరి వాటిని ఏం చేస్తారు? ఓటీటీలను కానీ వాటిని ఏం చేస్తారు? అవి కూడా ఆలోచించాలి కదా. అవి ఆలోచిస్తారో ఆలోచించారో, దీంతోపాటు అది కూడా తెస్తారని చెప్తున్నారు. బట్ అది ప్రాక్టికల్గా ప్రాసిబుల్లా? టీవీ సీరియళ్ళు, ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్లు, ఇవన్నీ సినిమాలు అన్నీ చెయ్యాలంటే ఈ భారతదేశంలో ఉన్న మెషినరీ సరిపోతుందా? ఈ సెన్సార్ బాడీ సరిపోతుందా? ఎన్ని లక్షల మంది దాని మీద పనిచేస్తే అవుతుంది? ఎందుకంటే ప్రతి భాషలోనూ ప్రతి లాంగ్వేజ్లోనూ కొన్ని వందల వేల సిరీస్లు వస్తున్నాయి. వీటన్నిటిని సెన్సార్ చేయాలంటే ఎన్ని లక్షల మంది పనిచేయాలి? సో నిజంగా అవన్నీ చేస్తారు అనుకుంటే ఎంప్లాయ్మెంట్ విపరీతంగా వస్తుంది. అద్భుతం, ఇంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లకు కానీ ఈ గవర్నమెంట్ నిజంగా చేస్తే వాళ్ళని జనరేట్ చేసి సెన్సార్ బోర్డు మెంబర్లుగా వేసి వాళ్ళ జీతాలు ఇచ్చి దీన్ని కావాలంటే ఓటీటీ మీద వసూలు చేసుకుంటే
మంచిదే అవుతుంది, చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, కొంతవరకు కంట్రోల్ అవుతుంది, అది బాగానే ఉంటుంది. ఇదేదో కొత్త ఆలోచన వచ్చింది నాకు, మీతో పంచుకుందాం అనుకున్నాను. థ్యాంక్ యూ, బాయ్.